మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నిన్ను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో బలమైన శ్రేష్టమైన ఆహారం మనం అందరము తినాలి. ఎందుకంటే శరీరాన్ని సంరక్షించాలి, పోషించాలి. అలా పోషించబడాలంటే వాటికి సమృద్ధిగా చక్కటి ఆహారం పెట్టాలి. ఏది పెడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో మనం గ్రహించుకుని తింటున్నాం కదా, సమపాళ్ళలో ఇస్తున్నాం కదా. అలాగే వాక్య సంబంధమైన అనుభవంలో కూడా అలాంటి అనుభవాలు మనకు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు అలాంటి ఆహారాల్లో, వాక్య ఆహారంలో కొన్ని ఆహారాలు మీకు చెప్తాను. అందులో ఒక ఆహారం ఏంటంటే, ఒక ఆహారం ఏంటంటే చేదుగా ఉండే ఆహారం. ఆహారం చేదుగా ఉండే ఆహారం. చేదుగా ఉన్న ఆహారాలు కొన్ని చెప్పండి మీరు. ముందు కాకరకాయ పేరు చెప్తున్నారు మీరు. ఇంకేమి చేదుగా ఉండవు? ఇంకేమి అమ్మా? వేపాకు. ఇంకా చెప్పండి అమ్మా. కలబంద. ఇంకా అమ్మా కుంకుడుకేలు. మీరు వంటల్లో వాడేవి ఏవి చేదుగా ఉండవా అమ్మా? మరి అది చెప్పండి. కాకరకాయ, ములక్కాయ. మీరు వంటలు చేస్తారు కదా, అందులోని మెంతులు ఎలా ఉంటాయి? తీపిగా ఉంటాయా? చేదుగా ఉంటాయిగా. కాకరకాయ చేదు ఉంటుంది కదా, వేపాకు చేదుగా ఉంటుంది కదా. మీరు వేసుకునే ట్యాబ్లెట్ ఒకసారి నోట్లో పెట్టుకుని సప్పరించండి. అండ్ మేము సప్పరించి తింటా ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ట్యాబ్లెట్ మేము సప్పరించి జెలోసీలు ఉంటుంది కదా ట్యాబ్లెట్, అది సప్పరించాం కదా. అలాగే ఎవరైనా ట్యాబ్లెట్ సప్పరించి వాళ్ళు ఉంటే చూపించండి నాకు చెయ్యి. మన సంఘంలో లేరు. ఓ సంఘంలో ఉంటే నేను సప్పరించి తింటాను అని అందుకో. ఆవిడ ఆవిడకి మహా గొప్ప శక్తి ఉంది ఆవిడ నాలుగుకి. ఎవరు తినాం చేదుది. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ పక్కన పెడితే మనం తినే ఆహారంలోకి చేదు పంపిస్తున్నాం. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే చేదుగా అనిపిస్తుంది. ఈరోజు ఏమోనండి వాక్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు. నీకు అర్థమవుతావు? ఎందుకు అర్థమవుతావు? నువ్వు దాన్ని అంగీకరించట్లా, యాక్సెప్ట్ చేయట్లా. కాకరకాయ కూర అనగానే అంత అన్నం కంచలోంచి ఇంత అన్నం కట్ అయిపోయి ఇంత వచ్చేస్తుంది. ఎందుకంటే దాన్ని తినడానికి ఇష్టపడం. ఇంకేమైనా ఉండవో అంటాడు పక్క నుంచి. కాకరకాయ కాంబినేషన్ ఏముంటుందండి? కాకరకాయ కూర తినేసరికో మీరు ఆ తర్వాత ఏం తిన్నా చేదుగా ఉంటుంది. కాకరకాయ వేట మాంసం ఎవరన్నా వండుకున్నారా?
ఎవ్వరు వండుకోరు, ఎవ్వరు వండుకోరు. మీరు వండుకుంటారండి? లేదు కదా, ఎవరు వండుకోరు. దాంట్లో ఏది కలిపినా అది చేదుగానే ఉంటుంది. మా ఇంట్లో కొంచెం కాకరకాయ చేదు లేకుండా వండుతారు, మరి ఎలా వండుతారు తెలియదు కానీ చేదు ఉండదు, ఫ్రై చేస్తారు. నేనైతే కాకరకాయ ఒక ఒక హాఫ్ అన్నం పైనే కాకరకాయ కూరతో తింటాను, చాలా బాగుంటుంది. కొంతమంది ఆ చేదును ఆస్వాదింతూ తింటూ ఉంటారు అన్నమాట, తీపి వేసి బెల్లం వేసి పులుసు పెట్టుకుని కొంతమంది అలా తింటూ ఉంటారు. కానీ అది వెళ్ళి ఎంత ప్రయోజనం చేస్తుందో కడుపులో, ఎంత ప్రయోజనం చేస్తుందో కడుపులో. మన ఆరెంజ్ కలరు దాని మీద వేసుకుని, ఎరుపు బార్డర్ వేసుకుని, పచ్చ రంగు వేసుకుని, ఆ ఏడు రంగులు చీర కట్టుకున్నావు కదా, ఆ చీర ఎంత బాగుందో సూజీ అన్నాడు అంట కిరణ కొట్టుడు. ఎవరిని చూసి? సమరయ్యన స్త్రీని చూసి. ఇంకోవాడు అంటాడట, అసలు నువ్వు నీ అంత మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అన్నాడంట. ఇంకొకడు అంటాడంట, మా ఇంటికి వెలుగు నువ్వే అన్నారంట, ఇంక డబ్బులు తీసుకొచ్చేస్తుంది. కిరణా కొట్టుడి దగ్గరేమో డ్రింకులు, వాటర్ బాటిళ్ళు, కిళ్ళీలు, బిస్కెట్లు, చాక్లెట్లు కొంటుంది. అందుకని వాడి స్వార్థం కోసం వాడు చెప్తున్నాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఆమె చేసేది తప్పుడు పనైనా తప్పు పని అయినా సరే, తప్పుడు పనైనా తప్పు పని అయినా సరే, ఇంట్లో వాళ్ళందరూ మా ఇంటికి వెలుగు నువ్వే, ఎందుకంటే డబ్బులు ఇస్తుంది. కొంతమందికి తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తే చాలు, ఆడు ఎంత ఎదవ పని చేసినా పర్వాలేదు, ఆడు ఎంత అడుక్కు తినే పరిస్థితి దరిద్ర పని చేసినా పర్వాలేదు. కొంతమంది అలా ఉంటారు, నువ్వు ఇవ్వకపోయినా నాకు నష్టం లేదు కానీ అలాంటి దరిద్ర పనులు మాత్రం నువ్వు చేయకు అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు నాకు పెట్టకపోయినా పర్లేదు, ఇలాంటి దరిద్ర పనులు చేసి మాకు తీసుకొచ్చి పెట్ట మాకు, ఇలాంటి ఎంగిలి పనులు చేసి మాకు పెట్ట మాకు అంటారు. సమరయ్య స్త్రీతో అందరూ ఏమంటారంటే, అమ్మా ఇంటికి దీపాన్ని నువ్వే, ఈ ఇంటికి వెలుగు. కిరణ కొట్టాడు ఏమంటాడంటే, అసలు నువ్వు కట్టుకుంటే చీరకే అందం వస్తుంది అంటున్నాడు దరిద్రుడు. ఇంకొకడు చూసి అంటాడు, ఈ వీధికి ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే అది నువ్వే, అందరికీ తెలుసు ఏం చేస్తున్న వృత్తి ఏంటో. అందరు పొగుడుతున్నారు ఈరోజు, నీతో అవసరం ఉన్న వాళ్ళందరూ నిన్ను పొగుడుతారు, నిన్ను వాడుకోవాలనుకున్న వాళ్ళందరూ పొగుడుతారు, నీతో పనిచేయించుకున్న వాళ్ళందరూ, పనిచేయించుకోవాలనుకున్న వాళ్ళందరూ నీ అంత గొప్పవాడు లేడు 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 అని పొగిడి సాంతో నీ దగ్గర ఉన్నదంతా కూడా తీసేసుకుంటారు. వాళ్ళు నాశనం చేసేస్తారు నిన్ను. తప్పిపోయిన కుమారుడు పాడైపోవడానికి కల కారణాల్లో ఒకటి ఏంటంటే, వాడికి ఎవ్వరూ ఇది తప్పని చెప్పలేదు, నువ్వు చేసే పని తప్పుడు పనిరా, ఇలాగా ఇంటిలో ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి ఈ దుర్వ్యాపారం చేసి వ్యభిచారులతో తిరిగి గ్రాంధీ కొట్లు పెట్టి ఇలాంటి వడ్డీ వ్యాపారాలు చేసి నీ జీవితం నాశనం చేసుకోకూడదురా అని చెప్పిన వాడు తప్పిపోయిన కుమారుడితో ఎవరు లేరు. నీతో అవసరం ఉన్న వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, నువ్వు జాతకుడు రా అంటారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడేమంటారు, నీ అంత గొప్ప స్టార్ ఎవరి దగ్గర లేదురా అంటారండి. ఆ తర్వాత ఏ చేతులతో దండం పెట్టారో అదే చేతులతో చెప్పులు విసిరారండి, ఏ చేతులతో నమస్కారం పెట్టారో నీ అంత గొప్పవాడు లేడన్నారో అదే చేతులతో చెప్పులు విసిరారండి. లోకం అంతే, లోకం అంతే. ఏ చేతులతో, ఏ నోటితో అయితే నీ అంత గొప్పవాడు లేడన్నాడో అదే నోటితో దరిద్రపు మాటలు తిట్టారండి. కారణం, లోకం నీకు చేదు ఎప్పుడు ఇవ్వదు, నిన్ను సరి చేసే పని లోకానికి లేదు. లోకానికి ఏం పట్టింది నిన్ను సరి చేయడానికి? నిన్నేమైనా వాడుకోవాలనుకుంటే, నిన్నేమైనా అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే, నాన్న బుజ్జి తండ్రి నాన్న
చాలా ఇష్టంగా, చాలా నేగ్గా, చాలా తెలివిగా, చాలా అనుకూలంగా నిన్ను వాడుకుంటాయి. కానీ దేవుడికి ఏం పట్టిందండి? దేవుడికి ఏం పట్టింది? అంతే కదా, దేవుడికి ఏం పట్టడం అనేది పరపస. దేవునికి నువ్వు కావాలా? నువ్వు లేకపోతే ఆయనకి దిక్కులేదా? ఆది కాండం ఎంతమంది చదివారు? నిర్గమా కాండం ఎంతమంది చదివారు? లేవియ కాండం పైకెత్తండి, బాగా పైకెత్తండి. లాగా సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం చదివారు కదా, దించండి. ఇంకా అది చదివినప్పుడు మీకు ఏమనిపించాలంటే, అసలు మోషే లాంటి గొప్పోడు ఉంటాడా అనిపించాలనిపించాలా? అనిపించలేదా? అబ్బా ఏంటండి ఇంత అద్భుతమైన ప్రవక్త! దేవుని గ్రంథంలో ఉంది మోషేలాగా, మోషేలాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు మరొకళ్ళు లేడు అని రాయబడింది. ఎందుకు మోషేని గురించి అలా మాట్లాడారంటే, మోషే సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించాడు దేవుని సహాయంతో. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చరిత్ర అనుకుంటుంది, అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు, మోషే లాంటి వాడు ప్రపంచంలో మళ్ళీ పుట్టాడు అనుకున్నాడండి. మోషే అలా వెళ్ళగానే యెహోషువ యుద్ధభూమిలోకి వెళ్ళి సూర్యుడా అయ్యాలోనులోను, చంద్రుడా గిబియోలోను ఆగిపోమంటే ఒక రోజల్లా ఆగిపోయారంట. ఆయన సముద్రం మీద అథారిటీ చేస్తే, ఈయన ఆకాశంలోని జ్యోతుల మీదకి ఆజ్ఞిస్తే అవి ఆగిపోయినాయి అంట. అంటే మోషే దినాల్లో ఏమనుకున్నారంటే ఇలాంటి వాడు పుట్టడం అనుకున్నారు. కానీ దేవుడు వెను వెంటనే మోషేకు ప్రతిగా యెహోషువ లాంటి నాయకుడిని లేపలేదా? లేపడా? లేపలేదా? అంటే ఈ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మోషే కాకపోతే యెహోషువ దేవుడు వాడుకోవడం మాత్రం ఆయన సామర్థ్యం చేత ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్ను మార్చు ప్రభువా, నీ దాసునిగా నన్ను వాడుకోవా, నీ పాత్రగా నన్ను మార్చు ప్రభువా. ఇంట్లో వాళ్ళందరూ అవసరార్థానికి ఏమంటారంటే, చాలామంది ఇలా నాశనం అయిపోయారండి. కూతురని కూడా చూడకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేశారండి కొంతమంది. కూతురిని చూడకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేయరు వీళ్ళ స్వార్థానికి. కొడుకుని చూడకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారండి వాళ్ళ స్వార్థానికి. ఇంట్లో వాళ్ళు అంటారంటే, ఇంటికి దీపం నువ్వే, ఈరోజు అందరూ కూడి తింటున్నామంటే, అందరూ చల్లగా ఉన్నామంటే నువ్వే కారణం అని చెప్పిస్తా కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు తెలుసా, నీ చీరలు నువ్వు కట్టుకున్నంత అందంగా ఎవరు కట్టుకో అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు సార్, ఈ పేటలో ఏదైనా సాయం సహాయం చేసేదానివి నువ్వే అంటున్నారండి. దేవుడు అన్నీ వింటున్నాడు. ఈమెతో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు లేరా అనుకున్నాడు యేసుప్రభు. అందుకని ఆ సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఆయన ఒక బావి దగ్గర కూర్చుని ఈవిడ కోసం ఎదురు చూస్తామన్నాడంటే, పగలు 12 గంటలకి ఈవిడ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. నీళ్లు చేదుకోవడానికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్ళిపోతుంటే అమ్మా అన్నాడు. అమ్మా అన్నాడు. ఆశ్చర్యంగా ఆయన వైపు తిరిగింది. తిరిగితే నాకు మంచి నీళ్ళు ఇవ్వా అని అడుగుతున్నాడు. ఆయన అడిగే విషయానికి ఆయన ఆమె వేరేగా అర్థం చేసుకుని, అసలు ఎందుకు అడుగుతున్నాడు మంచి నీళ్ళు అన్నట్టుగా, మేము యూదులు, మీరు యూదులు, మేము సమరయ్యలం కదా, నువ్వు మంచినీళ్ళు ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది. యేసుప్రభు డైరెక్ట్ కథలోకి వచ్చాడు. నిన్ను అడిగేవాడు ఎవడో తెలిస్తే, నిన్ను అడిగేవాడు ఎవరో తెలిస్తే ఆయన్నే నువ్వు అడుగుతావు అని అన్నాను. అంత గొప్పవాడువా, అంత గొప్పవాడువా, మా పితరుల కంటే గొప్పవాడువా, యాకోబు తవ్వించాడు ఈ బావి, యాకోబు కంటే గొప్పవాడువా? అయ్యో పిచ్చిదన్న, యాకోబు, ఇస్సాకు, అబ్రహాములు నాకోసం ఎదురు చూశారు. నాకోసం ఎదురు చూసిన వాళ్ళలో, నా సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ, నువ్విచ్చే నీళ్లు త్రాగిన వాడు దప్పికొంటాడో, ఆమెకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాడు, నువ్విచ్చే నీళ్లు త్రాగిన వాడు దప్పికొంటాడో, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు. అంటే ఈవిడేమనుకుంటుందంటే,
నా గురించి అర్థమైపోయిందా? నా గురించి అంతా తెలిసిపోయిందా అనుకొని ఆమె అయితే ఆ నీళ్ళు నాకు ఇవి అంటుంది. ఇంకా ఈమెకు అర్థం అవ్వలేదు, ఆయనకు అర్థమైపోయింది స్టోరీ అని. కానీ అవ్వకపోవచ్చులే అనుకుని అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వంటుంది. నీ భర్తను తీసుకురా అన్నాడండి. ఆమంటుంది నాకు భర్తే లేడు, నాకు భర్తే లేడు అంటుంది. బయటికి తెస్తున్నాడు ఆమె జీవితాన్ని, నాకు భర్తే లేడు అంటుంది. ఎసే అంటాడు, ఎసే అంటాడు, ఇప్పటికి నువ్వు 5 కొంపలు నాశనం చేసావు. ఎన్ని కొంపలు? వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా టెంపరవరీయే. ఎవరి ఇప్పుడున్నవాడు కూడా టెంపరీ వాడే. అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆవిడికి. ఏం చెప్పాడు? ఆమె బతుకుని చెప్పాడు, ఇన్ని కొంపలు నాశనం చేస్తున్నావు. ఆమెను హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమెను గద్దిస్తున్నాడు దేవుడు. అప్పుడు ఆమె హృదయంలో కలిగింది, ఏంటిది నా జీవితం అంతా చెప్పేస్తున్నాడండి. ఆయనకి నీ వల్ల అనా పైసా లాభం అక్కర్లేదు, ఆయనకి నీ వల్ల అనా పైసా లాభం అక్కర్లేదు. దేవుడికి అక్కర్లా, అసలు అసలు అక్కర్లా. కానీ దేవుడికి నువ్వు కావాలి. నీ వల్ల వచ్చే లాభం ఆయనకు అక్కర్లా. నిన్ను పాడు చేసి, నిన్ను నాశనం చేసి ఆయనే సంతోషిస్తాడు. పౌలు కొరింతి సంఘంతో అంటాడు, మిమ్మల్ని కాదు మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుకుంటాను, మీ సొత్తు నాకెందుకు? మీరిచ్చే దాన్ని చూసుకొని దాన్ని చూసి సంబరపడిపోయేవాడిని కాదు నేను, మీరు మారాలి మార్పు చెందాలని కోరుకుంటున్నవాడిని నేను. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నవాడిని నేను, మీరు దీవించబడాలని కోరుకుంటున్నవాడిని నేను, మీ జీవితంలో ఎదుగుదల రావాలని కోరుకుంటున్నవాడిని నేను. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీ జీవితంలో చేసి మిమ్మల్ని పై పైకి తీసుకెళ్లాలని ఆలోచించేవాడిని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మీలోంచి ఏం కోరుకోవట్లేదు ఆయన, మీ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఎంత ఉపకారం చేస్తున్నాడు ఈరోజు. ఆ చేదు నీ లోపలికి వెళ్ళి, ఆ చేదైనది నీ లోపలికి వెళ్ళి నీలో ఉన్న ఆ భయంకరమైన స్థితిని విరగగలిగిన శక్తి ఆ చేదుకు మాత్రమే ఉంటుంది. లేకపోతే నువ్వు విరుగుతావా? ఆ చేదు విరుగుద్దా మనలోది? రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. వైరస్ పెరిగిపోయినట్టు పెరిగిపోతూ ఉంటుంది. వైరస్ కంటే దారుణంగా పెరిగిపోతుంది మన జీవితంలో పాపపు స్థితి. దేవుడు అన్నాడు, ఆ స్థితి నీలోంచి పోవాలి. అంటే ఈ మాటలు నువ్వు వినాలి, ఈ మాటలు నువ్వు విని తీరాలి. ఈ మాటల్లో ఉన్న ఆ అనుభవాలు నీ జీవితంలోకి నువ్వు అప్లై చేసుకోవాలి, తీసుకోవాలి. ఇది చేదు ఉంటుందన్నా సరే నువ్వేం చేయాలి? తీసుకోవాలి. ఒకప్పుడు వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి దైవజనుడు ఒక్కొక్క అంశం చెప్తుంటే కన్నీళ్లు కార్చి ప్రజలు గుండెలు బాదుకునేవారని, కన్నీటితో దేవుని దగ్గర వాళ్ళ పాపాలని వాళ్ళ తప్పిదాలని ఒప్పుకునేవారు. రెండు కనుక కొత్త ఎద్దులు కట్టడం కొండే ఉప్పుడేరు కాళ్ళకి తీసుకెళ్ళిపోద్ది బండిని, ఉప్పుడేరు కాళ్ళకి తీసుకు అంటాడు. కానీ పాపం ఎద్దులు బండి అన్నీ ఉప్పుడేరు కాళ్ళు ఉంటాయి, ఎందుకంటే వాటికి లేదు వివేచన. అందుకని ఎత్తడం బాధని పాతదాన్ని ఎత్తాడు, ఓ దాన్ని కొత్తదాన్ని ఎత్తాడు. అలా ఎద్దులు వెళ్తూ ఉంటాయంట. వెళ్తూ ఉంటే
చక్కటి దానికి కావాల్సిన మంచి పచ్చడి గడ్డి కనపడుతుందంట. కనపడగానే కొత్తది ఏంటి? పరిగెట్టదు, పరిగెడితే ఎలా కూర్చుందండి? పక్కగా అలా వెళ్ళిపోతుంటుంది. ఈ కొత్త ఎద్దు పాతెద్దు మేడం ఎల్లకో ఎల్లకు మేడం అంటది. ఈ కొత్త ఎద్దు అంత మంచి గడ్డి ఎక్కడ దొరుకుద్ది అని కొన్ని నోరెట్టుకుని అప్ప మా కోసనట్టుకుంటుంది దానికి మంటిపోతుంటే చెప్పానగా తట్టుడు పొద్దు ఆటవుడు పొద్దని వెళ్ళేదిగా అంతగట్టి కుట్టాడంటే నువ్వు మూతులై పక్క కట్టకూడదు బండి కాల్లో దిగిపోద్ది. బండి వెనకాల బరువు ఉంది మనది, గడ్డి తీసుకెళ్ళాక గడ్డి మూతిట్టే అనుకో బండి వెళ్ళిపోద్ది, వెనకాలన్న బరువు ఏం చేస్తుంది? పల్లానికి దోసేద్ది. మళ్ళీ కొంచెం దూరం నడుచుకెళ్తుంటుంటే ఇంకా బిర్యానీ లాంటిది కనపడిందండి తనకి అనుకుని మళ్ళీ వెళ్ళిందంట. సార్ వాడు వెళ్ళకండి అంటుందంట. ఒక ఎవరు నన్ను అసలు ఒక్క దెబ్బ కూడా లేదు నన్ను అంటాడు. నువ్వు అక్కడికి వెళ్తే వేస్తాడని చెప్పేసి అంటే మళ్ళీ వెళ్ళేసరికి చురుక్కుమంది వెళ్ళేసరికి ఎక్కడెక్కడయో గుర్తొచ్చేతనాయంట, ఏయో గుర్తొచ్చేతనాయండి. ఎద్దుకి చాలా గట్టిగా తగులుతుందంట, అది మామూలు తగలదంట. అది ఆ తాడు దెబ్బ తట్టు తట్టులాగా వచ్చేద్దంట, మన కొడితే కనుక చర్మం ఊడిపోద్దంట. అంత మంచి చపాల్మ కొట్టేటప్పటికి ఎక్కడికెక్కడో లోపలున్న అన్ని పార్ట్లకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్దంట, అంత గట్టిగా తగులుతుందండి దెబ్బ. అలా నడుచుకుంటాను సార్, దెబ్బ మంట తగ్గేటప్పటికి మళ్ళీ గడ్డి చూసి అబ్బా ఇది మాత్రం తండూరి ఇలాగా ఉందని చెప్పి నోరెడుతుందంట. ఇంకోసారి పడేసరికి అబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా భాషల్లో మాట్లాడేస్తుందంట. అది ఎద్దు కృపావరాలు వచ్చేసినండి ఆ వెద్దుకి. నడుచుకుంటా మన బతికింతేనా? మన బతికేం లోటు ఉండదు. మనం ఆటల దగ్గర ఇట్ల దగ్గర మూత ఎట్టవలసిన పని లేదు. మనం చేసే పని మనం చేస్తే మన కాళ్ళ దగ్గరే తీసుకొచ్చి యజమాని పాడేస్తాడు. మనమేం కంగారు పడక్కర్లా, ఆయనేం మనల్ని పస్తుంచే దేవుడు కాదు, పస్తుంచే యజమానుడు కాదు. అప్పుడు అది అంటుందట, వచ్చేసింది బండి లోపలికే ఎద్దుల నుండి కాడి దింపేశారు. ఎద్దుల నుండి తర్వాత అవి కోరుకున్న దానికంటే శ్రేష్టమైంది, తీసుకొచ్చి దాన్ని ఎదురుగా పడేశాడంట. అప్పుడు అంటున్నంట మనం ఆయన ఇచ్చే తీసుకోవాలి. లోకానికి వెళ్ళేవనుకో అలా కొడతా ఉంటాడు, చురుక్కు మనిపిస్తూ ఉంటాడు, ఆ మంట తట్టుకోలేము మనం. మనం దేవుని కొరకు పనిచేసామనుకో మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు యేసునామలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడితే దేవుడే తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. దేవుని కొరకు యథార్థంగా మీరు నిలబడితే మీ కావలసిన ఈవులను దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మీకు లోటు ఏమీ చేయడు, కొదివేమీ చేయడు. అప్పుడు ఇద్దంటుందంట, నేను దెబ్బలు తినడం నాకు మేలయ్యింది. ఆ దెబ్బలు తినకపోతే నేను ఈ శ్రేష్టమైన ఈవిని పొందేవాడిని కాదు. కాబట్టి ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒకటి ఆ చేదైనవి అవి తీసుకోవడానికి కూడా అంగీకరించాలి. ఒకేలాగా తిండి ఉండదు, ఈ శరీరానికి ఒకే రకమైన ఆహారం పెట్టడు. అందుకని అలాంటి చేదైనవి తినడానికి కూడా మనము ఇష్టపడుదుముగాక. దేవునికి స్తోత్రం. గద్దింపు ఏంటంట? గద్దింపు మనందరికీ ఏంటండి? తైలాభిషేకం. అలాంటి గద్దింపు మనం దూరపరచుకోకూడదు. యేసుప్రభు బోధన విధానంలో కూడా ఆయన చేసిన బోధ
ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించిందంట. ఆయన బోధించినట్లు, ఆయన మాట్లాడినట్లు ఎప్పుడూ ఎవరూ మాట్లాడలేదంట. అంత శ్రేష్టమైన బోధన ప్రభు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేదైనది, ఇది ఘాటైనది, ఇది నీ సర్వ శరీరానికి ఏం కలుగు చేసేది? ఆరోగ్యాన్ని, స్వస్థతను కలుగు చేసేది. క్రీస్తు శరీరంలో అన్నీ ఉంటాయి, క్రీస్తు సంఘములో కూడా అన్నీ ఇవ్వబడతాయి. దానికి అంగీకరించాలి, దానికి అంగీకరించాలి. ఒక సంఘంలో మీటింగ్ జరుగుతాయి, మీటింగ్ జరుగుతుంటే ఎదరు ఒక ఆవిడ కూర్చుందంట. మూడు రోజుల సభలో పాస్గలనంట, ఎప్పుడైనా ఒక ముద్ద ఎవరికైనా పెట్టావంటే నేను పెడతానండి, నేనేం అలాంటిదాన్ని కాదండి అంటదంట. ఈరోజు చాలామంది పెద్ద ముసుకేసుకున్నారు, పెద్ద బైబుల్ పట్టుకుంటారంటే ఓహో నన్నేనండి అంటుందంట. కొంచెం వాక్యం ముందుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతూ వయసు వచ్చింది, జ్ఞానం రాలేదు నీకు అన్నాడట. అంటే జ్ఞానం లేదండి నాకు అన్నట ఫస్ట్ రోజు మెసేజ్కి. ఇంకా పాస్టర్ అమ్మగారు వెళ్ళి, అమ్మ నీకు దండం పెడతానమ్మా, అతను మన సంఘస్తుడు కాదు, అది ఆయన వేరే పాస్టర్ గారు. ఆయన వాకింగ్ చెప్పేటప్పుడు ప్రతిదానికి నువ్వు నీకే 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 అనుకుంటాం ఏంటమ్మా, తప్పమ్మా అలా అనుకోకూడదని చెప్పి అంటే ఆయన అలా చెప్పకూడదండి, నాకు నచ్చదండి అలా అని చెప్తే అంటున్నట. అయిపోయింది. రెండో రోజు వచ్చిందంట, రెండో రోజు వచ్చి అతని మీద దెబ్బలాడుతుందంట. అప్పుడు పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి, అంత పనిచేసి పట్టుకోవడం కాదు, అమ్మ నీకు దండం పెడతానమ్మా బయటకు కూర్చోమ్మా, ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో అటు నుంచి అటు వెళ్ళిపోదు కానీ అని చెప్పి బతిమాలి బయట కూర్చోబెట్టారంట. మూడో రోజు కూర్చోబెడితే నేను వాకింగ్ చెప్తున్నాను, ఏమందో తెలియదు నాకు, కిటికీల నుంచి మాత్రం చేసేయగలు మాత్రం తెలిసినవి, చేసేయగలు మాత్రం తెలిసిన సర్లే ఇవి మనకు అలవాటు అయిపోయినాయి కదండి, ఎవడన్నా కొత్తాడు అనుకోండి ఇంక వాకింగ్ చెప్పలేము. ఏదో జరుగుతుంది. సంఘ పెద్దల గురించి చెప్తే, భోజనాలు ఆ ఏదో సందర్భం గురించి చెప్తే అంటే వీళ్ళకేంటి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇక్కడ మా మీటింగ్ కాదండి, ఈ ఏరియాలో ఏ మీటింగ్ జరిగినా ఇదే సందర్భం. ఒక సందర్భంలో మీటింగ్ జరుగుతుంటే లేచి అసలు మా చర్చికి రండి, మా చర్చిలో వాక్యం ఏంటో చూపిస్తామంటే అర్థం ఏంటి? మా ఏమిస్తుంది సిగ్నల్ ఇవిడి అంటే, కొంతమందికి ఒక మానసికమైన రుగ్మత ఉంటుంది, అదేంటంటే ఏం చెప్పినా మా కోసమే